తప్పేదే. మీరు ఆగి రెండు గ్లాసుల కలిపి తప్పేందుకు రా అవసరం. రెండు గ్లాసులు అయితే తప్పదు. చాలు బొచ్చు మీకు అదే ఎక్కువ. బొచ్చు మొత్తాన్ని పేరెందుకు పెడుతున్నావా? మీ వేరేది ఇట్లా మాట్లాడుకుంటున్నాను. సరే సరే రావచ్చు. ఎంత చెప్పు? అలా ఉన్నాయిరా పోయిరా. వాటరే మా ఇంట్లో బతకనిస్తారట్రా. పొద్దున్న లేస్తే తిండిలో జరుగుతున్నావు. ఎక్కడే ఇక చాలా తగ్గుతున్నాడు. మా ఏవుడు కాంతే మా అయ్య నాకే దాని దండం పెడుతుందా అందరు కాంతి. మా అయ్య ఫోన్ చేస్తాను మాట్లాడదు. హలో బైక్ నా. సరే సరే వస్తున్నా. మా అయ్య ఫోన్ చేస్తుంటా కూర్చున్నా. రాత్రి మంది కొడదామా? బీర్ తాగా, రెండు బీర్లు తాగా మంచిగా. అగ్గిన ఆడుకొని తెచ్చుకోరా పాలు తప్ప మేడం. అగ్గిన ఇయ్యాను మరి ఇంత మాత్రం కొడితాడు. సాగు మన్నాక పైసలు కొడితాడు చెప్పు. ఇయ్యకపోతే రూపాయి రూపాయి వేరే రూపాయి ఇస్తా కదా తీస్తా నూరు రూపాయలు గుర్తెక్కినారు. నువ్వు చెప్పు నువ్వు చెప్పా ఉండకపోతే బాకీ నువ్వు నన్ను అడిగిండి అని అడుగుతారా? అయ్యా అడగండి. నేను అనిపిస్తా ఇమ్రాన్ అవకాశం వచ్చిందా? చాలా ఏం చేస్తా. తిన్నావరా నరే? పిల్లల సుఖం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టి తల్లిదండ్రులకు ప్రాణం ఇవ్వకపోయినా సరే సుఖంగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత. గోరుముద్దలు తినిపించడానికి అమ్మ చెప్పిన కథలు, బతుకు యుద్ధం చేయడానికి నాన్న చెప్పిన మాటలు ప్రతి బిడ్డ సుఖంగా సగౌరవంగా జీవించడానికి వేసిన బాటలే.